వైఎస్ఆర్ పశు బీమాతో పశు పోషకులు ఎంతో ప్రయోజనం ఉందని జిల్లా పశు సంచాలకులు రమేష్ బాబు తెలియజేశారు. గురువారం ఉదయం ప్రకాశం జిల్లా కురిచేడు ప్రాంతీయ పశు వైద్యశాల ఆవరణలో వైఎస్ఆర్ పశు బీమాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న డీడీ రమేష్ బాబు మాట్లాడుతూ, మేలు జాతి పశువులకు 30,000 ప్రమాద బీమా పొందాలంటే 2 నుంచి 10 సంవత్సరాల పశువులకు, 3 నుంచి 12 సంవత్సరాల ఆవులకు తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు 384 రూపాయల ప్రీమియం కడితే 3 సంవత్సరాలు ప్రీమియం వర్తిస్తుందని, నాటు పశువులకు 192 రూపాయల ప్రీమియం కడితే 15,000 బీమా 3 సంవత్సరాలు వర్తిస్తుందన్నారు. ఓసీలు 480 రూపాయలు చెల్లించాలన్నారు. 6 నెలల పైబడిన గొర్రెలు మేకలకు 6,000 ప్రమాద బీమా లభిస్తుందని తెలిపారు. మండలంలోని పశు పోషకులు ఈ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సదస్సులో ADS నాగభూషణం బాబు, కురిచేడు దొనకొండ పశు వైద్యాధికారులు రమేష్ బాబు, దేవిరెడ్డి నాయక్, పశు వైద్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది, పశు పోషకులు పాల్గొన్నారు. సదస్సులాగా ఏర్పాటు చేసింది. ఈ దీంట్లో ఏం చేస్తారంటే, మరి ముఖ్యంగా రెండు రకాలు యానిమల్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ నాటు యానిమల్, రెండోది బెరుక్ యానిమల్. అంటే నాటు గేదె, బెరుక్ గేదె. ఈ నాటు గేదెకేమో 15,000 అది చనిపోతే అంటే మనం డాక్టర్ గారి దగ్గరికి వచ్చి సర్టిఫికేట్ తీసుకుంటే అది వాళ్ళు కూడా అప్లోడ్ చేస్తారు. మీ ఆధార్, సేమ్ ఆధార్ కార్డు అవన్నీ చేస్తే మళ్ళీ అప్లోడ్ అవుతాయి. అట్లాగే బెరుక్ గేదెకి 30,000, అది ఒక ఇయర్ తీని ఉండాలి. 30,000 ఇస్తారు వాళ్ళు కూడా. 30,000కి ఈ కార్డు ఉందనుకో, వాళ్ళు చాలా తక్కువ 384 రూపాయల వరకు కట్టాలి. అది 3 సంవత్సరాల కోసం, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, 3 సంవత్సరాల వరకు ఆ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ చేయించిన వెంటనే 24 గంటల్లోపే, పాత రోజుల్లో టైం పట్టేది, ఇప్పుడు టైం కూడా లేదు, 24 గంటల్లోపే మీకు ఒక రసీదు వస్తుంది. ఆ రసీదు దగ్గర పెట్టుకోవటమే, లేదా మీకు పాలసీ కూడా వస్తుంది. పాలసీ ఏంటంటే అందరూ కలిపి వచ్చేది, అది మన ఏడి గారి దగ్గర కానీ డాక్టర్ గారి దగ్గర కానీ ఉంచుతారు. ఆ పాలసీలో ఇట్లా గేదె వచ్చి నాటు గేదె అయితే 15,000 అయితే ప్రీమియం తక్కువే, చాలా తక్కువ కట్టుకోవాలి. 196 రూపాయలు ఎంత కట్టాలి, 192 రూపాయలు కట్టాలి నాటు గేదె. అదే బెరుక్ గేదె అయితే 384 రూపాయలు కట్టాలి. అదే ఓసీలు అయితే 480, అదర్ క్యాస్ట్ పెద్ద క్యాస్ట్ ఏదన్నా ఉంటే, అంటే బిలో ఎబో పావర్టీ లేని ఏపీఎల్, ఎబో పావర్టీ లే ఏపీఎల్ అంటారు, అంటే పెద్ద ఇతర క్యాస్ట్ వాళ్ళు ఉంటే వాళ్ళు 480 రూపాయలు కడితే 3 సంవత్సరాలు పడతారు. ఈ ప్రకారం పందులకు కూడా చేసుకోవచ్చు. పందులున్నా పందులకు కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. తర్వాత ఎద్దులకు ఉంటుంది, దున్నలకు కూడా ఉంటుంది. కాకపోతే వయసు ఉంటుంది, వయసు ప్రకారం చేయాలి. ఇప్పుడు గేదె ఉందనుకో, గేదెకి ఎంత 3 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల లోపు మనం ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. ఇంకా దాటితే 12 సంవత్సరాలు దాటితే ఇన్సూరెన్స్ కవర్ కాదు. అట్లాగే ఆవు ఉందనుకో, 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు మనం ఇన్సూరెన్స్, గేదె ఎన్ని ఉంటుంది, ఒక గేదె ఉంటే మంచిది, దాన్ని చేసుకోవచ్చు. అట్లాగే గొర్రెలు ఉంటాయి, గొర్రెలు మేకలు, ఇవి కూడా తప్పకుండా మనం ఇన్సూరెన్స్ చేసుకోవాలి. ఈ గొర్రెల మేకలకి ఒకప్పుడు మనం ఎల్ఐసీఎస్లో పాత ఇన్సూరెన్స్ స్కీమ్లో ఒక 5 ఇంటికి ఎన్నో చచ్చిపోతేనే ఇచ్చేవాళ్ళు. వరుసగా 3 చచ్చిపోవాలి, 3 చనిపోతే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అంట కాదు, ఒక 50 చేసినా 50 చనిపోతే 50 వచ్చేస్తారు ఇన్సూరెన్స్. అట్లాగే గేదెలు ఫార్మ్ ఉన్నాయండి, అతనికి ఒక రైతు ఫామ్ ఉందనుకో, గేదెల ఫామ్ ఒక 20 గేదెలు ఉన్నాయనుకో, అతను చేసుకోవాలన్నాడు, 20 చేయాలంటే కుదరదు. కాబట్టి ఒక ఆధార్ కార్డులో 20 కుదరదు, ఒక 5 మాత్రమే కుదురుతాయి. ఒక రైస్ కార్డు, ఒక రైస్ కార్డుకి 5 కుదురుతుంది.